నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఎక్కడ చూసినా బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ పత్రికల్లో చూసినది ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినదే సోషల్ మీడియాలో చూసినది ఇది గోరంత దాన్ని కొండంత చేస్తున్నారు ఈ సమస్య అంత తీవ్రతరమైన సమస్య కాదు భారతదేశంలో కొంతమంది ఇదే కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు ఇది వందల సంవత్సరాల నుంచి ఉన్న జబ్బు కొత్త జబ్బు కాదు ఇది ఇంతకుముందు కూడా వచ్చింది ముక్కు చెవి గొంతు డాక్టర్లు ఎక్కువ చూస్తుంటారు ఇది ఆ ముక్కు చెవి గొంతు డాక్టర్లు ప్రతి నెల మూడు నాలుగు కేసులు చూస్తుంటారు ఈ ఫంగస్లో రకరకాలు ఉంటాయి తెల్ల ఫంగస్ నల్ల ఫంగస్ తెల్ల ఫంగస్ నాలుగు మీద వస్తుంది నాలుగు మీద తెల్లగా పోతుంటుంది ఈ తెల్ల ఫంగస్ అన్నవాహికలో కూడా చేరుతుంది ఈ తెల్ల ఫంగస్ స్త్రీలకు తెలిపోతుందని చూసారా వైట్ డిశ్చార్జ్ కనుక ఫంగస్తో మనం సహజీవనం చేస్తున్నాం ఇదేదో కొంతమంది ఇదేదో కొత్త కొత్త జబ్బు అని ఎంతైనా వ్యాధి ఏమీ కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది కనుక దీన్ని గోరంత దాన్ని కొండంత చేసి భయాలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎక్కడో కోటి మందికి ఒక దాన్ని తీసుకొచ్చి ఏదో ఏదో కొండం దవ్వి పట్టినట్టు ఏదో మీడియా వాళ్ళకు కొత్త కావచ్చు ఇది డాక్టర్లకు కొత్త కాదు ముక్కు చెవి గొంతు డాక్టర్లు సాధారణంగా చూసే జబ్బే అసలు ఈ బ్లాక్ ఫంగస్ కోవిడ్ లేకపోయినా కూడా ఉంటుంది దానికి కారణాలు చెప్తాను ఈ ఫంగస్ ఓ మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుంది ఇది గాలిలో ఉంటుంది ఫంగస్ అంటే ముక్కులోకి వెళ్తుంది గాలిలో ఫంగస్ ఉన్నప్పుడు మనం మాస్క్ ధరిస్తే ముక్కులోకి వెళ్తుందా ఫంగస్ మనం మాస్క్ ధరించం ముత్తి మీద పెడతాం ముక్కు మీద పెట్టాం అందుకని ముక్కులోంచి వెళ్తుంది ఈ ఫంగస్ ముక్కులోంచి ప్రవేశించి అక్కడి నుంచి సైనస్లన్నీ ఉంటాయి సైనస్ అంటే కుహరాలు ఇక్కడ రెండు ఉంటాయి ఫ్రాంటల్ సైనస్ ఇక్కడ రెండు ఉంటాయి మ్యాగ్జిలరీ సైనస్ ఇది ముఖ్య వెనకాల ఉంటాయి ఎత్మైడ్ సైనస్ ఈ సైనస్ లోపల గాలి ఉంటుంది తేమ ఉంటుంది సైనస్ లోపల జిగురు పదార్థం ఉంటుంది ఈ ఫంగస్ ఎప్పుడు కూడా మనం చర్మం మీద కూడా వస్తుందా తామర ఎవరికి వస్తుంది లావుగా గుండే వాళ్ళకి సంఖల్లో గజ్జల్లో వస్తుంది అక్కడ సంఖల్లో గజ్జల్లో ఎక్కువ పట్టి తేమ ఉన్న చోట ఫంగస్ తామర వస్తుంది అసలు పొడిగా ఉన్న చోట ఎక్కడా కూడా ఈ ఫంగస్ అనేది రాదు మీరు గుడ్డి గుర్తు ఈ ముక్కులో తేమ ఉంది అక్కడి నుంచి సైనస్లో ప్రవేశించింది సైనస్లో తేమ ఉంది గాలి ఉంది జిగురు ఉంది చక్కగా చేపలకెట్ట చెరువులో ఆనందం కలుగుతుంది అక్కడ నీళ్లు ఉన్నాయి ఆహారం ఉంది దీనికి కూడా అక్కడ కావలసిన ఆహారం ఉంది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఎక్కువ వస్తుంది కోవిడ్ లేకపోయినా షుగర్ పేషెంట్లకు వస్తుంది సుమా కోవిడ్ లేకపోయినా షుగర్ పేషెంట్లు నియంత్రణ సరిగా లేదు అసలు నీళ్ళలో గ్లూకోమీటర్ లేవు మీరు గ్లూకోమీటర్ లేకుండా అసలు ఈ చికిత్సలేంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు విస్మయాన్ని కలిగిస్తూ ఉంది నాకు షుగర్ ఉందండి ఇంటో గ్లూకోమీటర్ లేదు మరి ఎట్లా అంటే నెలకో రెండు నెలకోసారి టెస్ట్ చేయిస్తాడంట మరి డోసు ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఎలా మారుస్తావంటే ఏదో అందాజేస్తున్నానండి కొంచెం అటు ఇటు ఏం కాదులే ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్ అటు ఇటుకేస్తాను నాకు ఇష్టమైన స్వీట్లు బాగా తినేసినప్పుడు ఒక డోసు ఒక ట్యాబ్లెట్ అంటారు అని ఆయనే చెప్తుంటారు షుగర్ పేషెంట్ సార్ డాక్టర్ గారు నన్ను ఇన్సులిన్ వేసుకోమన్నారండి షుగర్ నియంత్రణ బాగలేదు అందుకే ఇన్సులిన్ వేసుకోమన్నారండి నాకు భయమే చేసుకోలేదు నాకు ఎవరో చెప్పారు మా ఇంటి పక్క చెప్పాడు ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే జీవితకాలం వేసుకోవాలని నాకు భయం ఆ ఇన్సులిన్ వేసుకోవాలంటే రోజు గుచ్చుకోవాలి ఎక్కడ గుద్దురుతుంది అంటాడు ఇట్లా డాక్టర్ల సూచన మేరకు ఇన్సులిన్ వేసుకోకపోతే ఏమవుతుంది షుగర్ ఐదు వందల ఆరు వందలు ఉంటుంది ఆ షుగర్ ఐదు వందలు ఆరు వందలు వాళ్ళకి వచ్చేదే ఇది బ్లాక్ ఫంగస్ నీ కోవిడ్తో సంబంధం లేకుండా కూడా వస్తుంది అక్కడ సైనస్ల్లో అది పెరుగుతూ వృద్ధి చెంది అక్కడి నుంచి కంటికి గుడ్డుకి వెళ్తుంది ఫ్రాంటల్ సైనస్ అంటే ఇక్కడ ఉంటుంది అంటే ఇది పుర్రికి దగ్గర ఉంటుంది కంటికి దగ్గర ఉంటుంది కంట్లో ప్రవేశిస్తుంది కంట్లో ప్రవేశించినప్పుడు తొలి లక్షణం మసక వస్తుంది కంట్లో మసక కంట్లో వచ్చి కళ్ళు కొంచెం సరి కనపడలేదంటే మనవాళ్ళు మందుల షాప్కి వెళ్ళిపోతారు ఆ బాయ్ కళ్ళు కొద్దిగా మసగ్గా ఉండే ఏమైనా చుక్కలు ఇవ్వరా అబ్బాయి అంటారు ఆహాడేదో వచ్చిరాంది ఏదో ఆలు అని చెప్పలాకు సిను డ్రాప్స్ ఇస్తాడు ఇక అవి వాడుతుంటారు వారం రోజులు ఆ వారం రోజులు కాలయాపం జరిగిందా లోపల జబ్బు ముదిరిపోయిందా అసలు మీరు కంటికి కంటి చూపు మందగి ఇచ్చినప్పుడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మందుల షాప్కి వెళ్ళేవాడు ఎనిమిదో తరగతి పదో తరగతి ఫెయిల్ అయినవాడు ఇచ్చిన చుక్కల మందు వాడతారా ఇక కంటిలో పెరిగిపోతుంది కంటి గుడ్డుని పాడు చేసేస్తుంది తర్వాత తలనొప్పి వస్తుంది తీవ్రమైన తలనొప్పి వస్తుంది ఇక్కడ ఈ బొగ్గ వాస్తుంది ఈ కన్నుతో వదిలిపెడదు అక్కడి నుంచి మళ్ళీ ఈ మ్యాగ్జులరీ సైనస్ నుంచి పై దవడకి ఆ పై దవడని ఎముకుని పాడు చేసేస్తుంది కింద దవడ దీనికి కూడా వచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా మనం మొదలుపెట్టడమే ఈ కన్నుకు వచ్చిన తర్వాత కంటి నుంచి మెదడుకి వెళ్తుంది మెదడుకి వెళ్ళినప్పుడు తీవ్రమైన తలనొప్పి ఫిట్సు కొన్ని సందర్భాలు అపస్మారక స్థితికి వెళ్తారు మెదడుకు పాకిన తర్వాత ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు ఇవన్నీ లక్షణాలు ఓ పక్కే ప్రారంభమవుతుంది కొంతమందికి ముక్కు నుంచి నల్లటి ద్రవం కారుతుంటుంది లేదా ద్రవం కారితే దాంట్లో నల్లటి ముక్కలు ఉంటాయి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి ఇవి ఎవరికి బ్లాక్ ఫంగస్ వస్తుంది ఎవరికైనా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే బ్లాక్ ఫంగస్ వస్తుంది కోవిడ్ పాజిటివ్ రాగానే రెమెడిసివర్ ఇంజక్షన్లు ఎక్కిచ్చేస్తున్నారు రోజు ఎక్కిచ్చేస్తున్నారు ఎందుకు ఎక్కిస్తున్నారో తెలియదు వాళ్ళ లాభం కోసం కంపెనీల లాభము డాక్టర్ల లాభం హాస్పిటల్ లాభం కోసం ఎక్కిచ్చేస్తున్నారు తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు ఈ రెమెడిసివర్ ఇంజక్షన్ విచక్షణారహితంగా వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది అని చెప్పి రెమ్డెసివిర్ విచక్షణారహితంగా వాడద్దు దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దానివల్ల కోవిడ్ చికిత్స కాదు దానివల్ల మరణాలు తగ్గవు అది ఉపయోగపడని మందు అని కూడా చెప్పారు కనుక రెమ్డెసివిర్ విచక్షణారహితంగా వాడితే మీకు కూడా బ్లాక్ ఫంగస్ వస్తుంది అంటే డబ్బులు పోగొట్టుకొని అనారోగ్యం కొనుక్కోవడం వంటి ఇదే బ్లాక్ ఫంగస్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు రెమెడీ వేరు మళ్ళీ పైగా బ్లాక్ మార్కెట్లో దొరకట్లేదు అనేసి ఎనిమిది వందల రూపాయలు ఉండే మందుని ఇరవై ఐదు వేలు కొని రోగాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాను బ్లాక్ ఫంగస్ని మీ ఇంటికి తెచ్చుకుంటున్నాను ఒకరి నుంచి పక్క వాళ్ళకి అంటదు ఎప్పుడు కూడా గాలి నుంచే వెళ్తూ ఉంటుంది ఇవి గత సంవత్సరంలో కూడా వచ్చిన ఈ కేసులు ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కాదు మొదటి వేవప్పుడు కూడా కేసులు ఉన్నాయి అయితే ఇప్పుడు కొంచెం సంఖ్య పెరిగింది ఇప్పుడు కూడా చాలా తక్కువ కొన్ని రాష్ట్రాల్లోనే గమనించడం జరిగింది గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఒక నాలుగు కేసులు ఆదిలాబాదులో మూడు కేసులు గాంధీ హాస్పిటల్ ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో నవంబర్ నెలలో అక్టోబర్ నవంబర్లోనే కొన్ని కేసులు గమనించారు చికిత్స చేశారు అందరూ చ నయమైపోయింది ఏదో బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని అడవుడి తప్పనిచ్చి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు చెప్పాను కదా షుగర్ నియంత్రణ లేకపోతే డాక్టర్ ఇన్సులిన్ చెప్తే నువ్వు వేసుకోవాలా వేసుకోకపోతే నీకు వస్తుంది బ్లాక్ ఫంగస్ కోవిడ్ లేకపోయినా బ్లాక్ ఫంగస్ వస్తుంది ఇక రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళు ఉంటారు మూత్రపిండాల వ్యాధులు కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా బ్లాక్ ఫంగస్ కోవిడ్తో సంబంధం లేకుండా రావచ్చు అవయవాలు మార్పిడి చికిత్సలు చేసినప్పుడు కొన్ని రకాల మందులు ఇస్తారు మనం ఏదైతే అవయవము పరాయి వ్యక్తి అవయవం అమర్చామో అది తిరస్కరణకు గురి కాకుండా స్టేరాయిడ్లు మరికొన్ని మందులు ఇస్తారు ఆ మందుల ప్రభావం రోగ నిరోధక శక్తి తగ్గి బ్లాక్ ఫంగస్ వస్తుంది తర్వాత క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్కు ఒక పెద్ద ఆపరేషన్ చేసి ఉంటారు తర్వాత రేడియేషన్ కరెంట్ పెట్టి ఉంటారు తర్వాత కీమోథెరపీ మందులు ఉంటారు వాటి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది మీరు ఒక్కటి గమనించండి కోవిడ్కి ఈ బ్లాక్ ఫంగస్ కోవిడ్ వల్లే వస్తుంది అనేది మాత్రం మీ మైండ్లోంచి తీసేయండి ఎక్కడైనా ఏ జబ్బైనా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది అంటే అక్కడ వచ్చేస్తుంది బ్లాక్ ఫంగస్ క్యాన్సర్ వాళ్ళకు వస్తుంది క్యాన్సర్ కరెంట్ ఇచ్చినా మందులు ఇచ్చినా తగ్గుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.